బ్రేకింగ్ న్యూస్. కావలి మద్దూరుపాడులో భారీగా గుట్కా ప్యాకెట్లను పోలీసులు గుర్తించారు. ఓ ఇంట్లో నిషేధిత గుట్కాలను అక్రమంగా నిల్వ చేశారన్న సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. అయితే రైడ్ చేసిన పోలీసులకు అక్కడ సీన్ చూసి అవాక్కయ్యారు. గుట్కా ప్యాకెట్లతో పాటు బస్తాల కొద్దీ ఉన్న డబ్బును చూసి ఆశ్చర్యపోయారు. డబ్బును లెక్కించేందుకు కౌంటింగ్ మిషన్ కూడా తెప్పించారంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏ కంపెనీ ఇది? శాంసంగ్. శాంసంగ్ నిన్న కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బిఎస్ఎన్ఎల్ ఆఫీసు దగ్గర గుట్కాలు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు మా సిఏ గారు మా ఎస్ఐ గారు నేను షాప్ను రైడ్ చేయడం జరిగింది. అక్కడ భాష అనే వ్యక్తి గుట్కాలు అమ్ముతున్నట్టు గమనించి నిన్న దాదాపు 7300 రూపాయలు విలువైన గుట్కాలను సీజ్ చేసి కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 190/2020 ఈ క్రైమ్ నెంబర్లో దీనిపైన కేసు నమోదు చేయడం జరిగింది. దీని దర్యాప్తులో భాగంగా దీనికి డీటెయిల్గా దర్యాప్తు చేస్తే దీనికి సంబంధించి కావలికి సంబంధించి మహేష్ అనే వ్యక్తి ఈ షాపులకి కావలి టౌన్లో ఉన్న షాప్స్కి గుట్కా ప్యాకెట్స్ కైనీ ప్యాకెట్స్ సప్లై చేస్తున్నాడు అని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అతన్ని ఈరోజు మేము పట్టుకుని విచారిస్తే ఈ మహేష్ వాళ్ళ అన్న శివ మద్దూరుపాడు విలేజ్లో శివ అనే వ్యక్తి ఒక గోడౌన్ ఏర్పాటు చేసుకుని ఇతను బెంగళూరు కొన్ని సిటీస్ నుంచి వీటిని దిగుమతి చేసుకుని ఇక్కడి నుంచి కావల్ టౌన్ అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాలకు సప్లై చేస్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్ అనే రావడం జరిగింది. దాని మేరకు ఈ మహేష్ని తీసుకుని ఆ గోడౌన్ చెక్ చేస్తే ఈరోజు దాదాపు 27,000 విలువ చేసే రెండు గుట్కా బ్యాగ్స్ రాజకాయని బ్యాగ్స్ మేము స్వాధీనం చేసుకున్నాం. అతను ఇంట్లో సెట్ చేస్తే దాదాపు 41,36,470 రూపాయలు నగదు ఈ గుట్కా ట్రాన్సాక్షన్ సంబంధించిన నగదును ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఇది కావలి రూరల్ ఆర్ఐ గారి సమక్షంలో అదేవిధంగా కావలి రూరల్ ఎస్ఐ గారి సమక్షంలో ఈ ప్రాసెస్తో చేయడం జరిగింది. దీని మీదకి ఇంకా దీనికి వెనక ఎవరెవరు ఈ గుట్కా సప్లై చేస్తున్నారు అనేది ఇన్ డీటెయిల్గా దర్యాప్తు చేసి దర్యాప్తులో వాళ్ళను కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.